ఏలూరు జిల్లాలో మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. లాటరీ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుంది. ఏలూరులో చెలసాని గార్డెన్స్ లో మద్యం వ్యాపారులు దరఖాస్తుదారులు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. జిల్లాలో తొలి షాపు ఏలూరు కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు దక్కించుకున్నారు. మద్యం షాపుల లాటరీ ప్రక్రియపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ అందిస్తారు. షాపుల టెండర్ల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. లాటరీ విధానం ద్వారా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఏలూరులోని చెలసాని గార్డెన్స్ లో కూడా లాటరీకి సంబంధించినటువంటి షాపులు కేటాయించేటువంటి విధానం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సారథ్యంలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం జిల్లాలో 144 షాపులకు సంబంధించి కూడా ఈ దాదాపు 5400కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వారందరికీ కూడా ఈరోజు ఈ లాటరీ విధానం ద్వారానే ఈ షాపులన్నీ కూడా బహిరంగంగా ప్రతి షాపు వైజ్గా కూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి కూడా ఈరోజు దరఖాస్తుల దారులను ఎంపిక చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వీరందరూ కూడా లాటరీ దక్కిన తర్వాత 16వ తేదీ నుంచి కూడా ఈ షాపులు నిర్వహించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఈరోజు తీసినటువంటి లాటరీలో ఏలూరు జిల్లాలో తొలి షాపుని కూడా ఇక్కడ ఏలూరుకు చెందినటువంటి కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు కూడా దక్కించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ తరఫున కార్పొరేటర్గా గెలిచినటువంటి ఆయన టీడీపీ హయాంలో ఉన్న ప్రభుత్వంలో షాపును దక్కించుకున్నారు. మరి ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. చెప్పండి, తొలి షాపు మీకే దక్కింది, మీరు వైఎస్ఆర్ పార్టీ తరఫున కార్పొరేటర్గా గెలిచారు, ఈరోజు టీడీపీ హయాంలో షాపు దక్కింది, ఎలా ఫీల్ అవుతున్నారు? పారదర్శకంగా జరిగింది అనుకోవచ్చు. నమస్కారం అండి, నా పేరు పప్పు ఉమామహేశ్వరరావు. ఇప్పుడు చాలా పారదర్శకంగా జరిగిందండి ఇది, ఎందుకంటే ఎక్కడ కూడా డీవియేషన్స్ లేవు. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో మద్యం అనేది గవర్నమెంట్ సప్లై చేసి రేట్లు పెంచి గవర్నమెంట్ వారి జేబులు నింపుకుంది తప్ప ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పాలసీ పెట్టి అందరికీ ఉపయోగపడేలాగా, వ్యాపారస్తులందరూ గత ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాలు చాలా వ్యాపారాలు లేక నరకయాత్ర అనిపించారు. కనీసం చిన్నపిల్లలకే ఖర్చులు కూడా డబ్బులు లేని పొజిషన్ అయిపోయింది. ఎందుకంటే ఒక షాప్ వచ్చిందంటే దాంట్లో కనీసం 10 మంది బతుకుతారు, అది బాయ్ కాడి నుంచి మేనేజర్ దాకా కూడా సప్లయర్స్ కానీ అన్నీ. అట్లాంటిది గత ప్రభుత్వంలో ఏమి లేక నిర్వీర్యం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పాలసీ పెట్టి చాలా అభినందనీయం పెట్టడం వల్ల అందరూ బాగుపడుతున్నారు. అట్లాగే మొట్టమొదటిగా నాకు ఈ షాప్ తగిలినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాలసీ ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించింది, దాదాపు ఎంతో మందికి మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఈరోజు వారందరూ రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది, మరి దానికి సంబంధించి ఏ విధంగా ఈ ప్రభుత్వం అడుగులు ఇస్తే మంచిది అనుకుంటున్నారు? మీరు అన్నట్టు గత ప్రభుత్వంలో మద్యం తాగి మీరు మీ ఛానల్స్లోనే చూసాం, ఎన్నో ఊర్లో ఎంతోమంది చనిపోయారు ఆ చీప్ లిక్కర్ తాగడం వల్ల, ఎంతోమంది చనిపోయారు. రేట్లు పెంచేసి వాళ్ళ వ్యాధులు వచ్చి కిడ్నీలు పోయి ఆ మందు చాలా చీప్ లిక్కర్ స్పిరిట్ ఆల్మోస్ట్ స్పిరిటే ఇచ్చేసేవారు అని చెప్పేవారు. దాన్ని తాగడం వల్ల ఎంతోమంది చనిపోయారు. ఈ మద్యం విధానం వల్ల చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ మద్యం ఇస్తానని చెప్పి ఆయన డే 1 నుంచి అదే చెప్తున్నారు. అదే జరుగుద్ది. ఎల్లుండి నుంచి మీరే మీ ఛానల్స్ వాళ్ళు మీరే చూస్తారు క్వాలిటీ మందు అన్ని రకాల బ్రాండ్లు. గత ప్రభుత్వంలో కొన్ని రకాల బ్రాండ్లే, దానికి ఏంటి పైనుంచి అందరూ చెప్పుకోవడం ఏంటంటే ఏ బ్రాండ్ వాళ్ళు డబ్బులు ఇస్తే గవర్నమెంట్కి ఆ బ్రాండ్నే అక్కడ పెట్టనిచ్చారని మరి అవన్నీ అందరూ అనుకుంటే ఉన్నాం మేము. ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా కాదు, ప్రతి బ్రాండ్ అన్ని తక్కువ రేటు తగ్గించి మద్యం కూడా క్వాలిటీకి ఇస్తున్నారు. చాలా సంతోషం అండి. టీడీపీ నుంచి మీరు టీడీపీలో చేరడం జరిగింది, వైఎస్ఆర్ పార్టీని వదిలి ఇంకా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు మద్యం టెండర్ల ప్రక్రియ తర్వాత? మేము వైఎస్ఆర్లో ఉండగా వైఎస్ఆర్ వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టారో నేను గతంలో నేను మీకు కొన్ని విషయాల్లో అవినీతిని ఎలా ఎండగట్టానో మన ఛానల్లో అందరికీ తెలుసు. నాకు కావాలంటే మీరు పాత క్లిప్పింగ్స్ చూడండి. నేను కార్పొరేటర్కి వైఎస్ఆర్లో ఉండి అవినీతి జరుగుతున్న ఆ రోజున జరుగుతున్న అవినీతిని ఎండగట్టాను. దాదాపు 3 నెలల పాటు నన్ను అందరూ టార్గెట్ పెట్టి నన్ను ఏం చేసినా సరే లొంగకుండా నేను టార్గెట్ పెట్టి ఆ విధానాలు నచ్చక వైఎస్ఆర్లో నేను తెలుగుదేశంలోకి వచ్చాను. వచ్చేసి ఈరోజు నా తెలుగుదేశం విధానాలు బాగున్నాయి, ప్రతిదీ కూడా బాగుంది, అన్నీ కూడా పారదర్శకంగా ఉన్నది. మద్యం విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ అంత పారదర్శకం ఉంది. ఇసుక విషయంలో కూడా ఇంకా పాత గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇసుక విషయంలో కూడా బాగున్నది. ఇంకా మంచిగా చేస్తారని కూడా మేము కోరుకుంటున్నాం అండి.
అది చూస్తాం కదా ఈ రోజు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది తొలి షాపును వైఎస్ఆర్ పార్టీ తరపున ఏలూరులో కార్పొరేటర్ గా గెలిచినటువంటి పప్పు ఉమామహేశ్వరరావు దక్కించుకున్నారు ఇంకా ఎంతో మంది కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా దరఖాస్తుకు చెల్లించినటువంటి 5400 మందికి పైగా దరఖాస్తుదారులు ఈ రోజు ఇక్కడికి రావడంతో కొలాహలంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు దాదాపు రాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగబోతోంది 16వ తేదీ నుంచి కొత్త మద్యం షాపులు ప్రైవేట్ షాపులుగా కూడా అవతరించబోతున్నాయి దాదాపు కొంతకాలంగా కూడా ప్రభుత్వమే ఈ మద్యం షాపులు నిర్వహిస్తూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారదారులందరూ కూడా ఈ మద్యం షాపుల వైపు పడినటువంటి పరిస్థితి కూడా ఉంది కేవలం మద్యం షాపులు ప్రారంభించడమే కాదు నాణ్యమైన మద్యాన్ని అన్ని బ్రాండ్ అందుబాటులో ఉంచుతామంటూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మద్యం వ్యాపారులు కానీ స్పష్టం చేయడం అయితే జరుగుతుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో భార్గవ ఐ న్యూస్ ఏలూరు నుంచి